నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నా పేరు లక్ష్మీనాగ్ ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పలు రికార్డులు స్టేషన్ పరిసరాలను పరిశీలించిన వైనం చింతలపూడి నియోజకవర్గంలో జగనన్న సురక్షా కార్యక్రమం విజయవంతంగా జరిగింది హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం గడప గడపకు మన ప్రభుత్వంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం జంగారెడ్డిగూడెంలో పెరుగుతున్న ట్రాఫిక్ ను నివారించేందుకు చర్యలు తీసుకోవాలి డీఎస్పీ ధనుంజయను కోరిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పెరుగుతున్న జనాభా దృష్ట్యా జంగారెడ్డిగూడెంలో టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ల అవసరం ఉందని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన స్టేషన్ ఆవరణలో ఉన్న వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం పలు రికార్డులు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు బాధితులకు సత్వర న్యాయం అందించాలని సిబ్బందికి సూచించారు పాత నేరస్తులు రౌడీ షట్టర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలు అదుపు కృషి చేయాలని పేర్కొన్నారు అదేవిధంగా గంజాయి అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వివరించారు ఎస్పీ వెంట డీఎస్పీ ధనుంజయుడు సిఐ రాజేష్ ఉన్నారు రెగ్యులర్ విజిట్లో భాగంగా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ విజిట్ చేసిన తర్వాత పైన కాబట్టి మన సబ్జెక్ట్ ఇన్స్పెక్టర్ గారి ఆఫీస్ కూడా వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్లో మనం గాంజా మీద స్పెషల్గా పెట్టడం జరుగుతుంది అలాగే ఇక్కడ రీసెంట్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో మూడు కేసులు కూడా రిజిస్టర్ చేయడం 28 మందిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టడం జరిగింది సో మెయిన్ ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ అయినా కానీ ఆనరబుల్ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ అయినా కానీ గాంజా దాన్ని అదుపులో పెట్టాము దాన్ని టోటల్గా నిర్మూలించాము మా టాప్ ప్రయారిటీ కూడా అదే అందుకు రెగ్యులర్ తనిఖీలు చేస్తున్నాము అలాగే దీంట్లో కనుక యువత కోల్పోయి ఉన్నట్లయితే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వాళ్ళకి మనం అవేర్నెస్ సెషన్స్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం అందుకే ప్రతి కాలేజ్ దగ్గర కూడా బోర్డింగ్స్ పెట్టించాము ఈ అవేర్నెస్ కండక్ట్ చేయడానికి అలాగే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి కొన్నిసార్లు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా దాన్ని తీసుకుంటూ ఉండొచ్చు మనకు తెలియకపోవచ్చు బట్ ఇన్ గ్రేటర్ గుడ్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఏదైనా అనుమానం వస్తే మాకు ఎట్లా చెప్పాలి అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1450 సో దీనికి కాల్ చేసినట్లయితే మేము వెంటనే దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ఇక మాకు వివరాలు ఇచ్చిన వారి వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచుతాం సో పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం ఎస్పెషల్లీ తల్లిదండ్రులు చదువుకుంటున్న పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ ప్రవర్తనని బిహేవ్ చేయాలి మేము బిహేవియర్ చేంజెస్ ఉన్నట్లయితే మాకు చెప్పినా కానీ మేము కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తాం అవసరం అయితే డీ ఎడిక్షన్స్ అంటే కూడా వాళ్ళని గైడ్ చేస్తాం ఇప్పుడు డీఎస్పీ గారు చెప్పారు మన పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ చాలా అవసరం సో నేను ప్రపోజల్ సీనియర్ ఆఫీసర్స్కి తెలియజేస్తాను వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ చింతలపూడి నియోజకవర్గంలో జగనన్న సురక్షా కార్యక్రమం విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా తెలిపారు జంగారెడ్డిగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో జరిగిన జగనన్న సురక్షా కార్యక్రమ వివరాలు వెల్లడించారు నియోజకవర్గంలో 1,02,851 గృహాలను వాలంటీర్ల ద్వారా సర్వే చేయించామన్నారు వీరి కోసం 90 సచివాలయ పరిధిలోని 90 జగనన్న సురక్షా క్యాంపులను ఏర్పాటు చేసి 61,179 ధృవీకరణ పత్రాలను అందజేశామన్నారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని ఎమ్మెల్యే ఎలీజా స్పష్టం చేశారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమడి గిరిబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు మన నియోజకవర్గానికి వస్తే మన నియోజకవర్గంలో 1,02,851 గృహాలని సర్వే చేయడం జరిగింది 1,02,851 గృహాలు దాంట్లో మన చంద్రపూర్ నియోజకవర్గంలో 90 సచివాలయాలు ఉన్నాయి 90 సచివాలయాల్లో మరి క్యాంపులు నిర్వహించడం జరిగింది 90 క్యాంపులు ఆ 90 క్యాంపుల ద్వారా 61,179 సర్టిఫికేట్స్ని మన నియోజకవర్గంలో ఈ 30 రోజుల్లో గ్రామస్తులకి ఇష్యూ చేయడం జరిగింది సో మన నియోజకవర్గంలో కూడా మరి అనేక సమస్యలు గ్రామస్తులు మరి మండల అధికారులకు తెలియజేయడం జరిగింది ఆ మండల అధికారులు నాకు రిపోర్ట్స్ సమర్పిస్తారు మరి దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా అంటే ఈ సర్టిఫికేట్లు కాకుండా వేరే సమస్యలు వాటిని పరిష్కరించే దిశగా మేము కూడా గట్టిగా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఇంత మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ కూడా
ఉపయోగపడేటటువంటి కార్యక్రమం అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలి ప్రభుత్వం అందించేటటువంటి ఫలాలు అందాలని ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అవటం దాని వెనక ముఖ్యమంత్రి గారికి ఆయనకు సహకరించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారుల గారికి కలెక్టర్ గారికి అలాగే మండల స్థాయి అధికారులకి పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా ఈ జరిగినటువంటి మార్పుని గమనించాలి, పరిపాలనలో ఇంత అద్భుతమైనటువంటి మార్పుని గమనించాలని మీ ద్వారా ప్రజల్ని విన్నవించుకుంటాను. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు తెలిపారు. పోలవరం మండలం ఎలంబడిపేట సచివాలయ పరిధిలో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. నేరుగా ప్రజల ఇండ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా చూపారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని వివరించి కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. తొలుత ఎమ్మెల్యేను పోలవరం ఎంఎంసీ చైర్మన్గా ఎంపికైన ఆరెడ్డి శాంతకుమారి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, మండల కన్వీనర్ బుగ్గా మురళి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ ను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిఎస్పీ ధనుంజయుడును మున్సిపల్ చైర్పర్సన్ బత్తి నాగలక్ష్మి కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో గురువారం డిఎస్పీని చైర్పర్సన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు సమస్యలపై చర్చించారు. రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న పట్టణాన్ని ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పెడుతుందన్నారు. కావున ట్రాఫిక్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ కోరారు. ఆమె వెంట కౌన్సిలర్ దొంతు మాధవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్ని ఉన్నారు. డెబ్బై 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో తపనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా 10,000 జాతీయ జెండాలను ప్రత్యేకంగా తయారు చేయించి పంపిణీ చేస్తున్నట్లు తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామంజనేయ చౌదరి తెలిపారు. ఏలూరు శ్రీరామ్నగర్లోని తపనా ఫౌండేషన్ కార్యాలయం వద్ద జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. తపనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000 జాతీయ జెండాలు అలాగే కర్ర తాడును కూడా ఇస్తున్నామన్నారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగరేసి దిక్కుదిక్కులా మన జాతీయ ఘనతను చాటి చెబుదామని గారపాటి సీతారామాంజనేయ చౌదరి పిలుపునిచ్చారు. త్యాగానికి కాషాయం, శాంతికి చిహ్నంగా తెలుపు, శ్రమకి గుర్తుగా పచ్చదనం, ఈ మూడింటితో కూడిన జాతీయ జెండాని రూపొందించిన మన తెలుగువారైన పింగళ వెంకయ్య గారు, తెలుగువారమైన మనందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ రోజున మన ఇంటిపై జాతీయ జెండాని ఎగరవేయటం మనందరికీ గర్వకారణం. తపనా ఫౌండేషన్ ఏలూరు జిల్లా వ్యాప్తంగా 10,000 జాతీయ జెండాలని అందించాలని సంకల్పం చేయటం, 10,000 జాతీయ జెండాలను తయారు చేయించి దానికి కర్ర అదేవిధంగా పురుకొసుతో సహా ప్రతి ఇంటికి అందించడం జరుగుతోంది. మనందరం కూడా ఇంటింటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేద్దాం, దిక్కుదిక్కుల మన జాతి ఘనతని చాటి చెబుదాం. మణిపూర్ మారణ హోమాన్ని ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘాలు సంయుక్తంగా చేపట్టిన మన్యం బంధు గురువారం ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా బుట్టాయిగూడెం నెహ్రూ బొమ్మ కూడలి వద్ద భారీ ప్రదర్శన చేసి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మణిపూర్ ఆదివాసీలపై కార్పొరేట్ మతోన్మాద శక్తులు పైశాచిక మారణ హోమాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నూతన అటవీ సంరక్షణ చట్టాన్ని రద్దు చేయాలని, బోయ వాల్మీకులను గిరిజన జాబితాలో చేర్చడం మానుకోవాలన్నారు.
बंद भाग में प्रभुत्व जूनियर कलाशाल नीचे बोसुबोम कोडलि वरक आदिवास भारी र्यी चप्पार कार्यक्रम में आदिवासी गिरीजन संघं जिला अध्यक्ष तेलम रामकृष्ण नायक मुड़ियम नागमणि कारम भास्कर उड़त वेंकटेश्वरराव तर पागो ఇప్పటికే 300 పైగా మందిని చంపారని లెక్కలు చెప్తా ఉన్నాయి. అవి కూడా ఇంకా నిర్దిష్టంగా వెళ్తే ఇంకా అనేక మంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి దాని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అటువంటి హింసను పాల్పడే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం ఒక నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 inches టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ, డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ, ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ, 20,000 దాటిన బ్రాండెడ్ పరుపు పై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ, 32 inches స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే, సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే, సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ ట్యాంక్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే, 40 inches స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే, 4x6 పరుపు ప్లస్ 2 pillows ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే, డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే, 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 pillows ప్లస్ 2 doors బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 chairs ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. 1 రూపాయి డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. మీరు ఎంతగానో ఆదరిస్తున్నా మన జంగారెడ్డిగూడెం సిఎన్ఆర్ మాల్ మరింత ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు. మీ పిల్లలు ఎంతగానో మెచ్చే గేమ్ ఆన్, కిడ్స్ గేమింగ్ జోన్ మరియు మహిళల వివిధ వస్త్రాల సముదాయమైన 93 బట్టల షోరూమ్ ప్రారంభం. కుటుంబ సమేతంగా వచ్చి షాపింగ్ తో పాటుగా మరింత వినోదం పొందండి. సిఎన్ఆర్ మాల్. వెల్కమ్ బ్యాక్. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 93 లక్షల కుటుంబాలు లబ్ధి పొందారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు. గురువారం నిడమర్రు మండలం భువనపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ,
వైఎస్ జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఉంగుడూరు నియోజకవర్గ వ్యాప్తంగా 60,000 కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వాలంటీర్ల సహకారంతో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతమైందని ఎమ్మెల్యే వాసుబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఉంగుటూరు, నెడమరు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాలు ఒక్కరోజునే ఇళ్ల స్లాబ్ నాలుగు సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం అనేది నాకు తెలిసి జరిచే దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. అలాగే ఇందులో సుమారు మరి 169,000 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 మంది మండలాధికారులు ఇందులో భాగస్వామ్యం అవ్వడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన సిబ్బంది కానీ, గ్రామ సచివాలయానికి సంబంధించిన సిబ్బంది కానీ, అలాగే మరి ప్రజల్లో మంచి అంకిత భావంతో కార్యక్రమం చేపట్టాలని చూస్తే ముఖ్యమంత్రి గారి నిర్ణయాల్లో భాగంగా సంబంధిత ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ, మరి అలాగే గృహసారథులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ కూడా A to Z మొత్తం అందరూ కూడా న్యూట్రల్ సహించి ప్రతి అధికారి, ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తరపునటువంటి వ్యక్తులు కానీ ఇందులో భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేదానికి ఒక గొప్ప కార్యక్రమంగా దీన్ని తీసుకోవడం జరిగింది. అలాగే నా నియోజకవర్గంలో సుమారు 60,000 సేవల్ని అంటే 60,000 మందికి ప్రజలకి 60,000 సర్టిఫికెట్లని నా నియోజకవర్గ పరిధిలో పరిష్కరించడం జరిగింది. అందులో ఏదైతే మనకు మెయిన్గా ఉన్నటువంటి ఇలా చెప్పిన ROR కానీ, MP కానీ, పదవీ నివాస కానీ, రేషన్ కార్డులు కానీ అని ఇవన్నీ కూడా కొన్ని 1-2 టైం గ్యాప్స్ తప్ప 99% 60,000 అంటే సుమారు 60,000 60,000 ఇష్యూలు కూడా మరి మనం ఒకసారి క్లియర్ చేయడం జరిగింది. అంటే మేనేజర్ల స్థాయిలో కూడా సుమారు ఈ సురక్ష ద్వారా సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి గారు ఆశయాలకి అనుగుణంగా 100% ఈ సురక్ష కార్యక్రమం ద్వారా న్యాయం జరిగింది. ఎక్కడ ప్రజలకు ఏది చేరువైతే దాని మీద వాళ్ళు అణచివేత చేయాలని చెప్పి మాటలు వాళ్ళు అపోహ సృష్టించడం కోసం చేస్తున్న ప్రయత్నంగా వాలంటరీ వ్యవస్థమే చెప్తా ఉన్నారు, సచివాలయ వ్యవస్థమే చెప్తా ఉన్నారు. మరి పార్టీ సీనియర్ చంద్రబాబు గారు చెప్తున్నాడు సచివాలయ వ్యవస్థ ఎందుకు దీన్ని నేను వచ్చి ఎందుకు చేస్తానని చెప్తా ఉన్నాడు. సచివాలయ వ్యవస్థ రాబట్టి ఈరోజు గ్రామాల్లో ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. ఈరోజు ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తూ ప్రజలకి అన్ని సేవలు గ్రామాల్లో అందజేయాలని చెప్పినటువంటి కార్యక్రమాన్ని మరింత స్వాగతిస్తూ సురక్ష కార్యక్రమం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరి ఇందులో బాధ్యత వహించినటువంటి అధికారులు దగ్గర నుంచి, అనధికారుల దగ్గర నుంచి, సర్పంచుల దగ్గర నుంచి, రోజాదుల దగ్గర అందరికీ కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చక్కటి కార్యక్రమాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేరువ చేసినందుకు ఆయనకి నియోజకవర్గం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొంగరం శ్రీనివాసులు తెలిపారు. గుట్టాయిగూడెం మండలం కోయరాజమండ్రి పంచాయతీలో మహాశక్తి చైతన్య యాత్ర నిర్వహించారు. యాత్రలో భాగంగా శ్రీనివాసులు ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోని అంశాల వారీగా వివరించారు. అదేవిధంగా కరపత్రాలను కూడా అందజేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మగపర్తి సోంబాబు, ఏలూరు జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎంట్రప్రగడ శ్రీనివాస్, ఏలూరు జిల్లా తెలుగు రైతు కార్యదర్శి గద్దె అబ్బులు, ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, నియోజకవర్గ ఎస్టీసీఎల్ అధ్యక్షులు మడకం రామకృష్ణ, మండల బీసీసీఎల్ అధ్యక్షులు దెయ్యాల కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవనంలో కొబ్బరి రైతుల జిల్లా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి కొబ్బరి రైతుల సంఘం నాయకులు పానుగంటి అచ్యుతరామయ్య అధ్యక్షత వహించారు. కొబ్బరి రైతుల సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొబ్బరికాయకు 15 రూపాయలు కనీస ధర ఇచ్చి కొబ్బరి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నిమ్మగడ్డ నరసింహ, బొల్లి రామకృష్ణ, గుదిబండ రమేష్,
గంటా పాపారావు తదితరులు పాల్గొన్నారు. కొబ్బరి రైతుల సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కొబ్బరి రైతులకి కనీసం ధర దాకా ఇవాళ కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. మరి నష్టపోతున్న కొబ్బరి రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి ఈ సమావేశం తరఫున కొబ్బరి రైతుల సంఘం అట్లాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మార్కెట్లో కనీసం ధర రాక పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇవాళ కొబ్బరి రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఇవాళ కనీసం ఎండు కొబ్బరి కాయకి 15 రూపాయలు ధర వస్తే కానీ రైతులు గిట్టుబాటు కాని పరిస్థితి ఉన్నది. అట్లాగే ఇతర కొబ్బరి ఉత్పత్తులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరైన ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మణిపూర్లోని చర్చిలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో చింతలపూడిలో శాంతి ప్రదర్శన చేపట్టారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ఈ ప్రదర్శన సాగింది. అనంతరం అగ్నిమాపక కేంద్ర కొడల్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. వీరికి ముస్లిం సంఘాలతో పాటుగా సిపిఐ సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. దాదాపు 2 నెలల 15 రోజుల నుండి మణిపూర్ రాష్ట్రంలో స్త్రీలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దుష్ట శక్తుల యొక్క సాంప్రదాయ సిద్ధమైనటువంటి మైనారిటీస్ ని అణగొక్కేటటువంటి విధానాలు అనుసరిస్తున్నటువంటి వారి పట్ల మనం శాంతిగా ర్యాలీ తీయటం అనేది మన బాధ్యత. మరి ఇంతమంది మా మణిపూరి రాష్ట్రంలో జరుగుతున్న ఆ యొక్క మతన్మోదం, మరి ఎన్నెన్నో అరాచకాలు ఆడవాళ్ళకి, మరి క్రైస్తవ సంఘస్థులకి ఎన్నో ఎన్నో హింసలు పెడుతున్నారు. చింతలపూడి పట్టణ నియోజకవర్గం మరియు కలిసి మణిపూర్లో జరుగుతున్నటువంటి మాధవుని క్రైస్తవం దేవుడి కక్షలు వివరాలు లేకుండా ప్రేమ పత్రంతో సేవాభావంతో ముందుకు సాగుతున్నటువంటి క్రైస్తవ జనంగా మణిపూర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జంగారెడ్డిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, పలు రికార్డులు, స్టేషన్ పరిసరాలను పరిశీలించిన వైనం, చింతలపూడి నియోజకవర్గంలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా జరిగింది, హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా, ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం, గడప గడపకు మన ప్రభుత్వంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు స్పష్టం, జంగారెడ్డిగూడెంలో పెరుగుతున్న ట్రాఫిక్ ను నివారించేందుకు చర్యలు తీసుకోవాలి, డిఎస్పీ ధనుంజయను కోరిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.